Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కర్నూలులో టీడీపీకి మరో భారీ షాక్. రెండు తెలుగు రాష్ట్రాల్లోని మరే జిల్లాలోనూ కనిపించని రాజకీయం ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉంటుంది. అచ్చం సినిమాల్లో మాదిరి రాజకీయంగా ఉండే విభేదాల్ని వ్యక్తిగత ద్వేషంగా మార్చుకుని పగలు ప్రతీకారాలు తీర్చుకోవడమే కాదు, చివరకు చంపుకోవడానికి సావడానికైనా వెనకాడని తత్వం కనిపిస్తుంది. కర్నూలు ఫ్యాక్షన్కు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచే కపట్రాళ్ల వెంకటప్పయ్య నాయుడు కుమార్తె తాజాగా వైసీపీ జెండా మెడలు వేసుకోవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే దశాబ్దాల తరబడి తెలుగుదేశం పార్టీలో ఉండడమే కాదు, రాజకీయం తీసుకొచ్చి ప్రత్యర్థుల కారణంగానే కపట్రాళ్ల వెంకటప్పయ్య నాయుడు దారుణంగా హతమయ్యారు. వారి కుటుంబానికి ఫ్యాక్షన్ పట్టుకున్నది రాజకీయ విభేదాలతోనే. అలాంటి కపట్రాళ్ల వెంకటప్పయ్య నాయుడి కుమార్తె బొజ్జమ్మ అలియా సుశీలమ్మ, ఆమె భర్త ఇద్దరు తాజాగా వైసీపీలో జాయిన్ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ చేరిక కర్నూలు రాజకీయాలలో కీలక భూమిక పోషిస్తుందని చెబుతున్నారు. తాజా చేరికతో కర్నూలు జిల్లా ఆలూరులో టీడీపీ కనుమరుగైనట్లేనని మంత్రి జయరాం వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ సందర్భంగా బొజ్జమ్మ మాట్లాడుతూ తన తండ్రిని చంపేసిన తర్వాత కూడా తాను టీడీపీకే పనిచేసినట్లు చెప్పారు. తన తండ్రిని చంపినోళ్లను చంద్రబాబు పార్టీలో చేర్చుకున్నారని, టీడీపీ కోసమే తన ఫ్యామిలీ బలైందన్న ఆమె, ఇంత జరిగినా చంద్రబాబు పట్టించుకోలేదు, గుర్తించని పార్టీలో ఉండడం అనవసరం, అందుకే బయటకు వచ్చేశామని వ్యాఖ్యానించారు. ఆమె మాటలు పార్టీకి నష్టం వాటిల్లడం ఖాయమన్న మాట టీడీపీ నేతల్లో వ్యక్తమవుతోంది.